నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఫిష్ అనేది మనకి బోల్డ్ అని పోషకాలు ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దాని నుంచి వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ప్రోటీన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత మినరల్స్ కూడా, కాల్షియం అటువంటి మినరల్స్ కూడా మనకి దీని నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ముఖ్యంగా గ్రోత్ ఉన్న ఏరియాస్లో, అంటే పెరిగే పిల్లలకి, టీనేజర్స్కి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి, తర్వాత మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి, అంటే అక్కడ గ్రోత్ ఉండదు కానీ సెన్సిన్ ఉంటుంది అన్నమాట. అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవటము, తర్వాత పోషకాలు తగ్గిపోవటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా మనకి ఈ ఫిష్ తీసుకోవటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఎక్కువ ఒత్తిడి గురి అయిన వాళ్ళకి కూడా ఫిష్ తీసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది, అంటే ప్రశాంతంగా ఉంటుంది, యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అన్నమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ నరాల మీద చక్కగా పనిచేస్తుంది కాబట్టి యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఒత్తిడితో ఉన్నవాళ్ళు, ఒక్కొక్కసారి కొందరికి ప్యానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఫిష్ తీసుకుంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. బాసా చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక మసాలా రెడీ చేసేసుకుందాం. దీనికి ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను, తర్వాత కరివేపాకు. ఇది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. మీ ఇంట్రెస్ట్ కొలది ఎంత కావాలంటే అంత యాడ్ చేసేసుకోవటమే. తర్వాత పసుపు, కారం, ఇది ఒకటే, మనం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ మాత్రం నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. కారం, తర్వాత అల్లం, తర్వాత వెల్లుల్లి, ఉప్పు. నెక్స్ట్ నిమ్మరసం. నిమ్మరసం మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్ని చక్కగా కలవటానికి, చక్కగా మ్యారినేట్ అవ్వటానికి నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అయితే మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఇనఫ్. సో ఇందులో కొంచెం గింజలు పడ్డాయి, గింజలు తీసేద్దాము. సో చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా రెడీ అయిపోయింది కదా. సో దీన్ని ఏంటంటే మనము ఫిష్కి పట్టించేసేసి దీన్ని ఒక ప్యాన్లో తీసుకుందాం. ఫస్ట్ ఫిష్ ముక్కలు ఇందులో తీసేసుకుందాము. అంటే చక్కగా ఇది బాసా ఫిష్ అని ఉంటుంది, అది చక్కగా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మొత్తం దీంట్లో ముళ్ళు, తర్వాత స్కిన్ కూడా తీసేస్తున్నది. సో నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా పేస్ట్, చక్కగా ఫిష్ ముక్కలకి పట్టించేద్దాం. సో ప్రతి ఫిష్ ముక్క చక్కగా మసాలా అద్దేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇంకా మీరు ఒక గంట ముందు, అలాగే లేకుంటే ఒక 2 గంటల ముందు మసాలా పట్టించేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కని స్టార్టరు, చక్కగా మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థము, ఫ్యాట్ కంటెంట్ కూడా బాగుంటుంది ఇందులో.
సో అన్నిట్లాగా మనము మసాలా పట్టించేసేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. తర్వాత ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది. మనము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుందాం. అయితే హై హీట్లో కాకుండా ఫస్ట్ ప్యాన్ అయితే హీట్ అయిపోవాలి, అప్పుడు హై హీట్లో పెడతాను. ఫిష్ దాని మీద వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం లో హీట్లోనే దాన్ని కొంచెం కుక్ చేసుకుంటే బాగుంటుంది. హై హీట్ అనగానే వెంట వెంటనే మాడిపోతూ ఉంటుంది. యూజువల్గా నాన్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫ్లేమ్లో, అంటే కొన్ని కబాబ్స్ అట్లాంటివి ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా నిప్పుల మీద కాల్చడము, ఫ్లేమ్లో కాల్చడం అని ఉంటాయి కదా, అవి కొన్ని విష పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. ఇలాంటి ఫ్రైలు కూడా ఏంటంటే టూ మచ్ ఫ్రై కాకుండా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుని తీసుకుంటే కనుక హెల్త్ని చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మరీ నల్లగా ఫ్రై చేస్తే మాత్రం అందులో కొంచెం చేంజెస్ వస్తాయన్నమాట. సో అలాంటివి తినకుండా ఉండటం మంచిది. ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని ప్రాపర్గా రెడీ చేసుకుని మనం తినటం అనేది చాలా అవసరం. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది, మనము ఆయిల్ యాడ్ చేసుకుని ఫిష్ ఫ్రై చేసేసుకుందాం. నీట్గా పెట్టేసుకున్నాం కదా, కొంచెం అంటే ఆల్రెడీ స్లో చేశాను, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. కాదు, టూ మచ్ హై ఫ్లేమ్ అయితే కరెక్ట్ కాదనమాట. అందుకోసం అనేసి ఇంకా పూర్తిగా కుక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము కొంచెం టైం తీసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. ఎంత టైం తీసుకుని కుక్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఫిష్ గురించి ప్రత్యేకత మీకు చెప్పాలన్నమాట. ఇది 100 గ్రాములు ఫిష్ తీసుకుంటే మనకి 75-79 లేకుంటే 80 వరకు మనకి క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే చాలా తక్కువ క్యాలరీస్ వచ్చి ఇచ్చేటువంటి ఫిష్ అన్నమాట ఇది. సో వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు ఇలాగ ఫ్రై లాగా చేసుకుని, అంటే ఇంత ఆయిల్ వేయకుండా నార్మల్ కొంచెం అంత ఆయిల్ జస్ట్ ఇట్లా పేస్ట్ చేసేసి ఆయిల్ని అప్పుడు వేయించుకుని తీసుకుంటే ఒక మంచి స్నాక్ లాగా, దాంతోపాటు ఒక సలాడ్ తీసుకుంటే కనుక వెయిట్ లాస్ మీల్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నారు కదా, ఎయిర్ ఫ్రై చేసుకుని ఒక సలాడ్ తీసుకుని, లేకుంటే ఒక ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుని, లేకుంటే ఒక ఫ్రూట్ సలాడ్ కానీ వెజ్ సలాడ్ కానీ దీంతోపాటు తీసుకుంటే కనుక ఒక చక్కటి వెయిట్ లాస్ మీల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫిష్లోంచి మనకి తక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి. ఏ ఫిష్ ఉపయోగించాలి అని అంటే కనుక తక్కువ క్యాలరీస్ ఇచ్చేటువంటి ఫిష్ ఉపయోగించాలి కాబట్టి సో ఇది ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం తిప్పుతున్నాను, తర్వాత మళ్ళీ మనం దీన్ని తిప్పి మళ్ళీ కుక్ చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి. ఫిష్ చిన్నపిల్లలకి ఎప్పుడు ఇవ్వచ్చు అనేది ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు ఇవ్వచ్చు అనేసి. ఒకసారి మనము అండం ముట్టించిన తర్వాత, 6 నెలలకి అండం ముట్టించిన తర్వాత ఇంకొక 6 మంత్స్ లోపల ఆల్మోస్ట్ అన్ని కాయగూరలు, పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్ ఫుడ్డు, మన అంటే మన ఇళ్లలో తినే ఆహార పదార్థాలు ఒక్కటిగా చక్కగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి పిల్లలకి ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత ఆకుకూరలు ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత పప్పు దినుసులు ఇంట్రడ్యూస్ చేసి, అలాగే 1 బై 1 అన్నీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాస్ట్లో మనము ఫిష్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అన్నిటికంటే ఫిష్ బెస్ట్ కాబట్టి, ఎందుకంటే ఈజీగా అరిగిపోయేటువంటి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అన్ని నాన్ వెజిటేరియన్ కంటే ఫిష్, నాన్ వెజిటేరియన్ ఫస్ట్ పిల్లలకి మనము ఇంట్రడ్యూస్ చేస్తే కనుక అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఆ టేస్ట్లో అవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అవ్వటం మొదలు పడతాయి. ఇది మళ్ళీ మనము కొంచెము జస్ట్ ఇది కుక్ అయ్యే వరకు కొంచెం అటు ఇటు మనం తిప్పుకుంటూ ఉండాలి.
చక్కగా కుక్ అయింది. కొంచెం అంతా నేను ఇక్కడ గార్నిష్ కోసం అనేది వేస్తున్నాను. ఆ వేడికి కొంచెము మగ్గుతుంది, సో చక్కగా ఉడికిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాము. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫిష్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చేపలను క్రమం తప్పకుండా తినేవారికి గుండెపోటు మరియు పెరాల్టిక్ స్ట్రోక్, గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశోధన ప్రకారం వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చేపలను క్రమం తప్పకుండా తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపలలో ఉండే ఒమేగా 3 కొవ్వు డెకాసాహెక్సానిక్ యాసిడ్ అంటే DHA, ఇవి పెరుగుదల మరియు మెదడు కంటి అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. చేపలను గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు తరచుగా సిఫార్సు చేస్తారు. ఇవి తల్లి బిడ్డ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా సహాయపడతాయి. చూసారు కదండి, ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బోల్డని పోషకాలు ఇందులో వస్తూ ఉంటాయి. పెరిగే పిల్లలకి ఎక్కడైతే గ్రోత్ ఉందో అక్కడంతా కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. పెరిగే పిల్లలకి, టీనేజ్ వాళ్ళకి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి, అలాగే మెనోపాజ్లో ఉన్న ఉమెన్కి, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.